నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. గడప గడపతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గండమే. ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తమ ప్రభుత్వ ఇమేజ్ని పెంచుతుంది, 2024లో తమకు విజయాన్ని కట్టబెడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారో, అది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది, అది వైసీపీకి రివర్స్ అయ్యే అవకాశం ఉంది అన్న విశ్లేషణలు అయితే బయలుదేరాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరగడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు, మంత్రులు కూడా సిద్ధంగా లేరు, వాళ్ళని ఆహ్వానించడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. అయిష్టంగానే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళతూ ఉంటే అయిష్టంగానే ప్రజలు వీళ్ళని స్వాగతించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కార్యక్రమంపైన దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేలతో, మంత్రులతో, కోఆర్డినేటర్లతో వర్క్షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ టీం, ఆయన తరపున ఎవరైతే రిషిరాజ్ సింగ్ వ్యూహకర్తగా ఉన్నారో, ఆయన సూచనల మేరకు, ఆయన సర్వేల మేరకు, నివేదికల మేరకు ఈ వర్క్షాపులు నిర్వహించి అక్షింతలు రాస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకి, అలాగే మంత్రులకు కూడా. 2 నెలల క్రితం నిర్వహించిన వర్క్షాప్లో 72 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదు, మీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, నా పైన 65% ప్రజల్లో మంచి సానుకూలత ఉంది, మీరు ఖచ్చితంగా తిరగాల్సిందే, లేదంటే టిక్కెట్ ఇచ్చే పరిస్థితే లేదు, ఎవరినైనా పక్కన పెట్టేస్తాను అని చెప్పారు. ఆ తర్వాత వారం క్రితం నిర్వహించిన వర్క్షాప్లో కూడా 27 మంది మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు చెప్పారు, మీరు అసలు ఏమాత్రం తిరగడం లేదు, మీకు టిక్కెట్లు ఇవ్వను అని. ఇలా వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళపైన రుద్దేస్తూ ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో కూడా చాలా అసహనం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతూ ఉన్నారు. ఆయన ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఎమ్మెల్యేల మీదకి డైవర్ట్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యేలు భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఆయనకు మంచి పేరు వస్తుంది, కానీ మాకేం వస్తుంది ఇక్కడ, మమ్మల్ని అసలు ఎమ్మెల్యేగానే గుర్తించట్లా, వాలంటీర్లకు ఉన్న విలువ కూడా మాకు లేదు అని చాలామంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పీకే టీం సలహాతో, సూచనతో గడప గడపకి వెళ్లాల్సిందే, 6 నెలల పాటు, 8 నెలల పాటు తిరగాల్సిందే అని పట్టుబట్టుకుని కూర్చున్నారు. దీంతో ఆయన ఉద్దేశం ఏంటి, నా పైన ఏదైతే వ్యతిరేకత ఉందో అది డైవర్ట్ అయిపోతుంది, నేను పరిపాలన బాగానే చేస్తున్నప్పటికీ కూడా ఇదిగో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు సరిగా పనిచేయడం లేదు, అందుకనే నేను వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకుండా కొంతమందిని మారుస్తూ ఉన్నాను, వాళ్ళని ఆశీర్వదించండి అని తెలివిగా ఆయన ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని డైవర్ట్ చేసే ప్రయత్నం, ప్రజలతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ ఈ మైండ్ గేమ్ బూమరాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యమా, ఆ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేల వైఫల్యమా అనేది వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది. సో ఇలాంటి నాటకాలు, డ్రామాలు అయితే చెల్లే పరిస్థితి లేదని తెలుస్తూ ఉంది. పైగా ఎమ్మెల్యేల్లో మరింత ఆగ్రహం రావడానికి కారణం ఏంటంటే బలవంతంగా వీళ్ళని పంపించడమే కాకుండా తిట్లు వీళ్ళని తిట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ టీంతో నిఘా వేయిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలపైన జగన్మోహన్ రెడ్డి గారు నిఘా, ప్రతి ఎమ్మెల్యే వెనక కూడా ఒక పీకే టీం సభ్యుడు తిరుగుతాడనమాట. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వెనకే పోతాడు. ఆయన గడప గడపకి పోయినా, తింటున్నా, కూర్చుంటున్నా, పడుకున్నా ఆ పక్కనే ఉంటాడు ఆ ప్రశాంత్ కిషోర్ టీం సభ్యుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఐప్యాక్ వాళ్ళు వస్తారు 175 నియోజకవర్గాలకి, వాళ్ళతో కలిసి మీరు పనిచేయాల్సిందే, ఒక్కొక్కరు మీ వెంట తిరుగుతారు తోకలాగని చెప్పేశారు. సో వీళ్ల పని ఏంటంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే ఏ విధంగా వెళ్తూ ఉన్నారు, ఆ వారం రోజుల పాటు ఒక సమీక్ష నిర్వహించి ఎన్ని వీధులకు వెళ్ళారు, ఎన్ని గ్రామాలకు వెళ్ళారు, ఎంతమందిని పలకరించారు, ఇవన్నీ కూడా రివ్యూ చేసి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే పైన నిఘా పెట్టి కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు ఐప్యాక్ టీంకి. అక్కడ ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ఎమ్మెల్యేల పనితీరు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని బేరూజు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిపోర్టు పంపిస్తారు. దాని ఆధారంగా మాత్రమే ఆయన మాట్లాడతారు. అంటే ఐప్యాక్ చెప్పేదే మాట్లాడతారు కానీ నమ్ముతారు, కానీ ఎమ్మెల్యేలను నమ్మరు, మంత్రులను నమ్మరు, వైసీపీ నాయకులను కూడా ఎవరు నమ్మరు. ఇదే ఇక్కడ ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణం. అంటే మమ్మల్ని నమ్మకుండా మా వెనకాల ఒక నిఘా పెట్టి ఐప్యాక్ టీము వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా మాకు అక్షింతలు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క ప్రజలు అక్షింతలు వేస్తూ ఉన్నారు, గడప గడపకు వెళితే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాం, ఇదిగో మేమింత సంక్షేమం చేసామని వాళ్ళకి కొన్ని పత్రాలు ఇస్తూ ఉన్నారు ఇంటింటికి. పత్ర సంఘ తర్వాత, సంక్షేమ పథకాల సంఘ తర్వాత మాకు అభివృద్ధి ఏదైనా అడుగుతున్నారు ప్రజలు. మాకు రోడ్డు లేదు, వీధిలో తాగునీళ్ళు లేవు,
ఒక హాస్పిటల్ లేదు, ఒక గుడి లేదు, బడి లేదు అని చెప్పేసి అని ఇవన్నీ ఎక్కువైపోయాయి. దాంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అదేమంటే సచివాలయానికి 20 లక్షల రూపాయలు, ఒక సచివాలయం పరిధిలో అభివృద్ధి పనులకి 20 లక్షల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎమ్మెల్యేలకు ఇస్తామని. ఏమాత్రం సరిపోతాయి 20 లక్షల రూపాయలు? ఏమాత్రం సరిపోతాయి? ఒక్క వీధిలో రోడ్డు వేస్తే అయిపోద్ది. సచివాలయం పరిధిలో ఎంతమంది ఉంటారు? ఇది పరిస్థితి. అభివృద్ధికి సంబంధించి ప్రజలు చెప్పుకోలేకపోతూ ఉన్నారు. ప్రజలకి ఎవరైతే ఉన్నారో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం తిరుగుతున్న ఎమ్మెల్యేలు ప్రజలకి సమాధానం చెప్పలేక ప్రజలతో అక్షింతలు వేయించుకుని చేత్కారాలు వేయించుకుని చివరికి పీకే టీం చేతిలో రిపోర్ట్ చేతిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్షింతలు వేసే పరిస్థితి వచ్చింది. అలాగే ఎవరైతే ప్రజలు తిరగబడతా ఉన్నారో ఎమ్మెల్యేలపైన మీడియాలో కూడా ప్రముఖంగా వస్తూ ఉంది. ఇదిగో అక్కడ ఆ ఎమ్మెల్యేని అంత దూరంలో చూసి ఇక్కడ మొహం మీదే డోరేసేశారు, ఇక్కడ ఆ ఎమ్మెల్యేని తరిమి కొట్టేశారు, అక్కడ ఆ ఎమ్మెల్యేని నిలదీశారు అని మీడియాలో ప్రముఖంగా వస్తుంటే ఏమవుతుంది? గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అట్ర ఫ్లాప్ అయినట్టు తెలుస్తూ ఉంది. అట్ర ఫ్లాప్ అయిన కార్యక్రమం పైన మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత నమ్మకం ఏంటో, ఇంత దృష్టి పెట్టడం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇదే బుమ్రామంగే అవకాశాలు. వార్తా కథనాలు చదువుతారు కదా, వీడియోలన్నీ చూస్తారు కదా. ఇదిగో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం. అంటే ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా తేటతెల్లం అవుతూ ఉంది. ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. ఇదే నేను చెప్పింది, ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వైసీపీకి గండమయ్యే అవకాశాలు ఉన్నాయి, అవి విజయాన్ని తీసుకొచ్చే అవకాశాలు లేవు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పైనుంచి దృష్టి సారించి మరొక కార్యక్రమానికి రూపకల్పన చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందేమో, కానీ గడప గడప అంటే ఆల్రెడీ అట్ర ఫ్లాప్ అయిన ప్రోగ్రామ్కి మరలా జాకీలు బిగించి అన్నీ బిగించి నటులు బిగించి మీరు వెళ్లాల్సిందని బలవంతంగా రుద్దడం వల్ల ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి తప్ప, పీకే టీంకి తప్ప మరి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పైన ఎవ్వరికీ కూడా దృష్టి లేదు. ప్రజలు ఎమ్మెల్యేలు వస్తుంటే గడప గడపకి అంటే వాళ్ళ పనులన్నీ మారేసుకుని కూర్చుంటారు, ఇంట్లో కూర్చోరు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వైసీపీకి గండంగా మారే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. మరి పీకే టీం ఇదే విధంగా నమ్ముకుని ముందుకెళ్తారా, ఎమ్మెల్యేలైనా కొంత నమ్ముతారా అన్నదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అట్రల్ ఫ్లాప్ అయింది, అది వైసీపీకి గండంగా మారే అవకాశం ఉందని వస్తున్న కథనాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కంప్యూటర్ బదులు ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.